అది కథ. మరి మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటాం ఎందుకు? ఆయన మంచి క్వశ్చన్ వేసావు అమ్మా, మంచి క్వశ్చన్ వేసావు. నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే, అర్థమైందా? నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. ఓకే. ఆయన్ను ట్రోల్ చేసి, ఆయన్ను తిట్టి, రకరకాలుగా మాట్లాడి 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 ఒక రాయిని ఒక శిల్పం, రాయిని ఒక రాయి అంటే రాయే కదా, ఆయన బ్రహ్మాండంగా యుఎస్ లో చదువుకున్నారు, బ్రహ్మాండం మంచి మంచి ఉన్నత స్థాయి ఉన్నత పదవులో ఉన్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తెలిపినాడు. ఆయన తేలిపోయి యువగలం అనేటువంటి పాదయాత్రతో 100% పొలిటీషియన్ అయిపోయినాడు. దాంట్లో ఏ నో డౌట్, దాంట్లో డౌటే లేదు. మా పార్టీ వల్లే ఆయన నా మాదిరి తయారు చేసింది. మాట్లాడి 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 ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచి ఆయన ముందుకు పోయేది చేసేది అది చేసి ఇది చేసేది ఇది అని చెప్పి యోగలంతో కొట్టినాడు. ఆడికో వెళ్ళిపోయినాడు. దాన్ని అసలు మాట్లాడేది లేదు. ఇంకా మా పార్టీ వాళ్ళకి కూడా సీఎం రీఫండ్ ఇప్పించాడు ఆయన. ఆయన టీంను ఒక దాన్ని మళ్ళీ ఈ దీనిగా పెట్టి నేను చాలా మందిని చూశాను. నేను నా మనగడ వచ్చింది, నా మన పార్టీలో మనకు రాలేదు, ఎమర్జెన్సీకి హాస్పిటల్లో పోవాలంటే ఒక టీముని పెట్టాడంట. ఒక టీముని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీంని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఇమీడియట్లీగా వాళ్ళకు పని జరుగుతుందంట. మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు, బొక్కా ఉండదు. ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే. ప్రైవేట్ హాస్పిటల్ పోయి వారో స్వామి స్టంట్ ఏంట్రా అంటే స్టంట్ ఆత్సాహంలో ఉండు, సీఎం రిలీఫ్ ఫండ్గా రాలేదంటారు. ఆ సీఎం రిలీఫ్ నుంచి పై నుంచి అప్రూవల్ వచ్చే తల్లి గిడి చేస్తాడు. అట్లా మా పార్టీలో జరిగింది. ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండాలని అయితే టాకు. అండ్ వరదల సంగతి తీసుకుందాం, ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి. ఒక హుదూద్ తుఫాన్ కావచ్చు, ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు, వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ముందుండి రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 వరకు కూడా ఆయన జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు. మన జగన్ అన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి ఊరుకునేవాళ్ళు. అది మానవత్వం అంటే. ఓ, దీన్ని మానవత్వం అంటే. ట్రైన్ ఏదో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూస్తాడు, పైనుంచి ఆడంగి ఎంతమంది పోయినారు ఏందని, ఏంది కథ ఏందని. సరే బాగానే ఉన్నది. హాస్పిటల్లో ఉండేవాడు కాబట్టి నవ్వుతాడు, ఇంకోటి చచ్చాడా బొత్తాడా అనేదిలే, ఆడిపి నవ్వుతాడు, ఈ నవ్వు చూసి ఒకటి చచ్చాడు. ఇది మానవత్వం. ఇటువంటి మానవత్వాలు ఇటువంటి కథలు చూసే మాకు 2 11. ఓకే, దానికి క్రెడిట్ గానే ఇది ఇచ్చారు. మరి అంతే కదా, మనోడు చేసినటువంటి లంగా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ చూసి ప్రజలు మనకు సాలురాగా 30 ఉంటే మనం అసలు 2024 మనం గెలిచింటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికైనా అమ్ముందం. ఆల్రెడీ బేరాలు కూడా జరిగినాయి, వైజాగ్ బీచ్, శాసలం, అడవులు అన్ని. సో మీ పార్టీలో వాళ్ళు చక్కగా శ్యామల గారికి ఈ మధ్యన ఒక మంచి పదవిని ఇచ్చారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని. అంటే మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 క్రితం వచ్చిన శ్యామల గారికి అంటే ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగానే, బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాట్ బిగ్ బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది అందుకని చెప్పి ఇచ్చినారు. ఓకే, నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా, మరి ఏడాదో తెలియదు, ఏ హోటల్లో ఉండదో, హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదో తెలియదు. ఓకే, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా, ఈ రోజు కూడా మరగాల్సింది కదా, బయటకు వచ్చి పోసానగాడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేసవచ్చు మరిగినాడు, మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. ఓకే, సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి. ఎవరు? శ్యామల గారి. ఏ ఊరు మావదా? ఏం, ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమది. ఆవిడది నాకు తెలియదు. ఉండేది ఆడమా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్కదిల్లుచ్చదు అనుకో, లేదంటే ఏమన్నా ఈమె షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో, రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకొని వచ్చి, మైకులు ఎత్తుకొని వచ్చి ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు, అంతకు మించి తప్ప ఏముండదు. ఈ శ్యామల యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటామంటే 2 అవ్వచ్చు మాకు. వంగా గీత గెలుచ్చాదు, వంగా గీత గెలుచ్చాదు, వంగా గీత గెలుచ్చాదని వంగా గీత నాకిచ్చింది నేల.
ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు వంగ గీత, ఈరోజు వంగ గీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా, శ్రీవారు ఉండి వేసింది మళ్ళీ వెనక్కి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి, వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు, వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉండవనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల. సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు అంతే. ఇంకేం దాంట్లో ఏమి దానికి ఏమి జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే ఇలా ఎలక్షన్ టైంలా నాకు తా ఐదేళ్ళు మరగాల్సిందే ఇంకా. సో ఈ జనాలు మొత్తం 2029 వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే. ఎవరు ఈ బ్యాచ్ ఎంత, ఈ పేటిఎం బ్యాచ్ ఎంత? ఎవరు ఉండరు, ఒక్కొక్కరే పోతారు. ఎవడున్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా చాలు అది. ఎవడన్నా ఉండి ఎవడన్నా పోనీ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదాకా 2039 కానీ 49 అయినా సరే ఆనవతో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు. అట్లా చెప్పే 2024 మోసం చేసి పడేశారు. ఎవరు? మీరే. నేనేం చేశాను? నేను ఆ రోజు అదే మాట మీద ఉండా, ఈ రోజు అదే మాట మీద ఉండా, అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదనే చెప్పినా, అదే చెప్పినా, ఇదే ఈ రోజు అదే చెప్తున్నా, ఒక రోజైనా అదే చెప్తా, ఎప్పుడైనా ఇదే మాట కట్టుబడే ఉంటాడు ఈ సీమరాజా, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మార్చేసి చెప్పలేమేమో, మళ్ళా అదే చెప్తున్నా, పార్టీ మారితే ఏమన్నా చెప్పలేనేమో. ఎందుకన్ను సొంత చెల్లెలే మారింది పోమ్మా స్వామి, మాదేంది బొక్కాడా? సొంత చెల్లెలే మారినప్పుడు తల్లే చెప్పింది మా వాడికి ఓటు వేద్దు, నా కూతురికి ఓటు వేయండి, నా కూతురిని గెలిపిండి అని చెప్పి, మరి నాదేంది ఇంకా ఏదో అన్న మీద ప్రేమతో తోసుకొని పోతా ఉన్నాం. ఎన్ని రోజులు తోస్తాయి, నిలబడిన పొద్దు మాట్లాడడం. సో మీకు కూడా నమ్మకం లేదు, మీరు దీంట్లో ఉంటారో లేదు? నమ్మకం లేదంటే నమ్మకం ఉండబట్టే కదా నువ్వు వీడు కూర్చో మాట్లాడుతున్నావు. నమ్మకం లేకుంటే నువ్వు ఎందుకు కూర్చో మాట్లాడతావు? నమ్మకం ఉండబట్టే కదా మరి. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం లడ్డు గురించి, కల్తీ గురించి, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష గురించి. సో పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే మన రోజమ్మ గారు ఒక మాట అనేశారు, అంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు, ఒక తిరుపతి అమ్మాయిగా ఈ 5 ఏళ్లలో తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్నేళ్ళు ఉన్నాయో వద్ద కిందకి ఎన్నేళ్ళు వచ్చింటాయి బా, ఒక 50 వచ్చింటాయా? ఒక తిరుపతి అమ్మాయికి 5 ఏళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోని, ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా. మంచి ప్రశ్న వేసావమ్మా. నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే, నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోడు, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్నా గిని అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది మింగినారు జనాలు డిలీట్ చేసింది పోతే, నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్టు, గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగన్ అన్న ప్రభుత్వంలో కొండ మీద అన్నప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా, మీకు దర్శనం ఎన్ని గంటలకు దొరుకుతుంది, అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కడిపోయి అన్నదానం కాడ మాట్లాడు, భక్తులు క్యూలో ఉంటారు దర్శనం వాళ్ళకాడిపోయి వాళ్ళకాడిపోయి నువ్వు మాట్లాడు, అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపోయి మాట్లాడు, అదేవిధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు, అన్య మత ప్రచారాలు చేసినారు టికెట్ వెనకలు తెలిసినా మీకు ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని, నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు, తమిళేన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు, అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు, మా వాడు మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరి నీటి ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తుల్ని అడిగి తెలుసుకో స్వయంగా. మరి ఇంక నువ్వు నన్ను అడగటం ఎందుకు అమ్మా? అయిపోయింది సీనాడ, సీన్ అయిపోయింది, పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు,
భక్తులు ఏం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మునమా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలులే, వాటిలో కలితీ, లడ్డులో కలితీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడాడో బిచ్చుకొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు. ఒప్పుకోవాల్సిన విషయం చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేశారు. తిరుమల తిరుపతి కాదు, తిరుమల తిరుమల తిరుపతి వేరే వ్యాపారాలు, మళ్ళా అవి కథ వేరే ఉంటది. అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. అది కథ. సో అందువల్ల రావట్లేదు అంటారు. ఇక్కడికి వచ్చి అది ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు కుక్కర్ కొట్టినట్టు కొడతారు అని తరిమి. ఊరికే కాదు, ఆల్రెడీ చెప్పేశారు. మీరు అంతకు ముందే ఓ మాట అనేశారు, జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం కనుక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాను కనపడరు, ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని. అది నిజంగానే జరిగింది, గతంలోనే చెప్పిన, ఇప్పుడు కాదు. 2000 నేను డిసెంబర్ లోనే చెప్పిన, జనవరి డిసెంబర్ ఆ టైంలోనే చెప్పిన. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఒక్క నిలబడి గుడివాడ అమర్నాథ్ అనిపోతే ఓడు గుడియాలు అప్పడాలు కారపొడులు అయితే వేసుకుంటా ఓడి బిజీ. ఎవరు పనులు వాళ్ళు బిజీగా మారలేమ్మా.